हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। నేను చాలా మంది అడుగుతున్నారండి, మాకు సర్వీస్ రావట్లేదండి, ఒకవేళ సర్వీస్ వచ్చినా కూడా అవి చాలా మటుకు డిస్క్వాలిఫై అయిపోతున్నాయి, ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనకి సర్వీస్ ఎక్కువగా క్వాలిఫై అవ్వడానికి ఏం చేయాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని మాత్రం జాగ్రత్తగా ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ ద్వారా అన్ని సర్వీస్ అయితే క్వాలిఫై అయిపోయి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని అయితే కాదు కానివ్వండి, కానీ ఎక్కువగా మనకి సర్వీస్ అనేవి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి. అందుకే జాగ్రత్తగా ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము క్వాలిఫై అవ్వాలి ఎక్కువ సర్వీస్కి అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందు మనము సర్వీస్లలో మనకి డిస్క్వాలిఫికేషన్ అనేది చాలా కామన్ అన్నమాట. అంటే ఎందుకు మనకి డిస్క్వాలిఫై అవుతాయి ఎక్కువగా సర్వీస్ అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. అందులో మీకు నేను ఈ వీడియోలో కొన్ని రీజన్స్ అయితే చెప్తాను. అంటే కొన్ని సర్వీస్ మన క్రైటీరియాకి మ్యాచ్ అవ్వకపోయినా సరే మనకి సర్వే అనేది మనము ఓపెన్ చేయగానే ఒక్కొక్కసారి మనకి డిస్క్వాలిఫై అయిపోతాయి అన్నమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అండి, అయితే మనకి మన క్రైటీరియాకి సూట్ అవ్వని సర్వీస్ మరి మనకెందుకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు పంపిస్తారు అని చెప్పేసి. అయితే ఏంటి అంటే ఒకటేసారి వాళ్ళు బల్క్గా మనకి ఈమెయిల్స్ అనేవి పంపిస్తారనమాట. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇప్పుడు మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్ గురించి ఏదైనా సర్వే వాళ్ళు పంపించారనుకోండి, అవి ఎక్కువగా ఫీమేల్స్కి మాత్రమే వాళ్ళు పంపించాలి యాక్చువల్గా. కానీ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కసారి బల్క్గా ఈమెయిల్స్ అనేవి పంపిస్తారనమాట. అయితే మనకి క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. అప్పుడు మనం అక్కడ మన జెండర్ అడగగానే ఫీమేల్ అయితే ఎవరైతే ఫీమేల్ అని క్లిక్ చేస్తారో వాళ్ళకి ఆ సర్వే అనేది కంటిన్యూ అవుతుంది, ఎవరైతే మేల్ అని చెప్పేసి క్లిక్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా సర్వే అనేది డిస్క్వాలిఫై అవుతుంది అనమాట. అంటే ఈ రకంగా కొన్ని సర్వేస్ అనేవి మనకి డిస్క్వాలిఫై అవుతాయి. చాలా రీజన్స్ ఉంటాయన్నమాట మనకి సర్వీస్ అనేవి డిస్క్వాలిఫై అవ్వడానికి. అంటే వాళ్ళు ఏజ్, జెండర్, వాళ్ళు ఇన్కమ్ ఇవన్నిటి ప్రకారము వాళ్ళు డిఫరెంట్గా మెయిల్స్ పంపించాలంటే వాళ్ళకి చాలా కష్టంగా అవుతుంది. కాబట్టి వాళ్ళు ఒకటేసారి సర్వే రాగానే బల్క్గా మనకి ఈమెయిల్స్ అనేవి పంపిస్తారనమాట. అందులో ఎవరికైతే వాళ్ళు క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఆ సర్వే అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందన్నమాట. అంటే కొన్ని సర్వీస్ స్టూడెంట్స్కి సంబంధించిన సర్వీస్ ఉంటాయండి, అప్పుడు వాళ్ళు అక్కడ ఏజ్, మనకి స్టూడెంటా లేకపోతే మన ఆక్యుపేషన్ కూడా అడుగుతారు కదా, అక్కడ ఎవరైతే స్టూడెంట్ అని క్లిక్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ సర్వే అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. ఇప్పుడు హోమ్ మేకర్ లేదా ఫుల్ టైమ్ వాళ్ళకి అని క్లిక్ చేసినట్టయితే ఆ సర్వే అనేది ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతుందన్నమాట. ఈ రకంగా చాలా రీజన్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి సర్వే అనేది డిస్క్వాలిఫై అవ్వడానికి. మనము ఎక్కువగా సర్వీస్ క్వాలిఫై అవ్వాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు తెలిసిన టిప్స్ కొన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక సర్వే మనకి ఈమెయిల్ ద్వారా పంపించినప్పుడు మనకి ఒక సర్వేలో 4 రకాల క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. అందులో మొదటిది క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ అన్నమాట. క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే మనకి సంబంధించిన అంటే మన గురించి కొన్ని క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అడుగుతుంటారన్నమాట. అంటే మన ఏజ్, జెండర్, మన ఆక్యుపేషను ఇట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారన్నమాట. ఈ క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకి క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారన్నమాట. అంటే ఈ క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ అంటే ఏమిటి అంటే మనకి మెయిన్ సర్వే అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేవి ముందు అడుగుతుంటారన్నమాట. ఈ క్వశ్చన్స్ కనుక మనకి మెయిన్ సర్వేకి మనము సూటబుల్గా ఉంటేనే మెయిన్ సర్వేలోకి మనము ఎంటర్ అవ్వగలుగుతాం. ఈ క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ దగ్గరే మనము ఎక్కువగా సర్వేస్ అనేవి డిస్క్వాలిఫై అవుతూ ఉంటామన్నమాట. థర్డ్ వన్ మెయిన్ సర్వే. ఎప్పుడైతే మనం ఈ క్వాలిఫికేషన్ క్వశ్చన్స్లో మనము క్వాలిఫై అవుతామో అప్పుడు మనము మెయిన్ సర్వేలోకి ఎంటర్ అవుతామన్నమాట. మెయిన్ సర్వే అనేది ఏ టాపిక్ గురించి అయితే వాళ్ళు ఏ ప్రోడక్ట్ గురించి అయితే వాళ్ళు అడుగుతుంటారో ఆ ప్రోడక్ట్ గురించి మనకి మెయిన్ సర్వే మొత్తము ఉంటుందండి. ఈ మెయిన్ సర్వేలోనే మనకి ఫోర్త్ వన్ క్వాలిటీ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారన్నమాట. ఇక్కడ మనము ఈ క్వాలిటీ క్వశ్చన్స్లో కూడా మనకు ఒకవేళ మనము క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్లో కూడా మనం క్వాలిఫై అయ్యి మెయిన్ సర్వేలోకి ఎంటర్ అయినా సరే
అక్కడ మనకి క్వాలిటీ క్వశ్చన్స్ అనేవి కొన్ని అడుగుతుంటారనమాట. అంటే మనం సరిగ్గా చదివి చేస్తున్నామా లేదా అని చెక్ చేయడానికి. ఈ క్వాలిటీ క్వశ్చన్స్ కనుక మనము రాంగ్గా ఆన్సర్ చేసినట్టయితే కూడా మనము మెయిన్ సర్వే చేస్తుండగా కూడా మనము డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అవి ఏ రకంగా ఈ క్వాలిటీ క్వశ్చన్స్ వస్తాయి, మనం ఏ రకంగా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే మనము ఈరోజు వీడియోలో క్లాసిఫికేషన్ క్వశ్చన్స్, క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్ అనే దాని గురించి ఈ వీడియోలో మనము చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మెయిన్ సర్వే, ఈ క్వాలిటీ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ముందుగా క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ అంటే ఏ రకంగా వస్తాయి, దానికి మనము ఏ రకంగా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి. జాగ్రత్తగా వినండి. మనము క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ అనగానే మనకి ముందుగా మన జెండర్ గురించి అడుగుతారనమాట, మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనే దానిపైన మీరు క్లిక్ చేయండి. ముందుగా ఈ క్లాసిఫికేషన్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు మీరు మనము ప్రతి సర్వే ప్యానెల్లో మనము ప్రొఫైల్ సర్వేస్ అనేవి మనము ఫిలప్ చేస్తూ ఉంటాం కదండి. ఆ ప్రొఫైల్ సర్వీస్లో కూడా మనకి ఈ క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ గురించి మన డీటెయిల్స్ అన్నీ అక్కడ కూడా మనము ప్రొఫైల్ సర్వీస్లో మనము ఫిలప్ చేసి ఉంటాం అన్నమాట. మనం అక్కడైతే ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వండి. అంటే అక్కడ కనుక మనము ప్రొఫైల్ సర్వీస్లో మెయిల్ అని ఇచ్చినట్టయితే ఇక్కడ కూడా మీరు సర్వీస్లలో మెయిల్ అనే దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఇక్కడ అక్కడ ఇన్ఫర్మేషన్ కనుక మిస్ మ్యాచ్ అయినట్టయితే ఆటోమేటిక్గా మనకి సర్వే అనేది డిస్క్వాలిఫై అవుతుందన్నమాట. అందుకే జాగ్రత్తగా మనం ప్రొఫైల్ సర్వీస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మన జెండర్ అడిగిన తర్వాత మన ఏజ్ అనేది అడుగుతారనమాట. అయితే ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క క్వశ్చన్ని మనము వాళ్ళు రెండు మూడు రకాలుగా అడగొచ్చు అనమాట. ఇక్కడ యువర్ ఏజ్ అని అడగొచ్చు, ఇక్కడ ఏజ్ అని అడిగినప్పుడు మన ఏజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి విచ్ ఇయర్ యువర్ బర్న్ అని చెప్పేసి అడుగుతారనమాట. అంటే మీరు ఏ సంవత్సరంలో మీరు పుట్టారు అని చెప్పేసి అయితే అక్కడ మన ఇయర్ ఆఫ్ బర్త్ అనేది రాయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కుడ్ యు టెల్ మీ సంథింగ్ అబౌట్ ద పర్సన్ హూ మేక్స్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ద రన్నింగ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, టు వాట్ లెవెల్ షీ హ్యాస్ హీ స్టడీడ్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అంటే మీ ఇంట్లో ఎవరైతే మెయిన్ ఇన్కమ్ ఎర్నర్ ఉన్నారో వారి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి మన మెయిన్ ఇన్కమ్ ఎర్నర్ క్వాలిఫికేషన్ అడగొచ్చు, ఒక్కోసారి వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ అని కూడా అడుగుతారనమాట. ఒక్కోసారి మన క్వాలిఫికేషన్ అడగొచ్చు, లేదా మన ఇంట్లో ఎవరైతే మెయిన్ ఇన్కమ్ ఎర్నర్ ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా అడగొచ్చు అనమాట. అందుకే ఇక్కడ జాగ్రత్తగా చదివి దానికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, యూఆర్ అంటే మీరు స్టూడెంటా, వర్కింగ్ ఫుల్ టైమా, వర్కింగ్ పార్ట్ టైమా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా, లేకపోతే నాట్ వర్కింగా అని చెప్పేసి అడుగుతుంటారనమాట. ఇక్కడ స్టూడెంట్ అయితే స్టూడెంట్, నాట్ వర్కింగ్ అయితే నాట్ వర్కింగ్, వర్కింగ్ పార్ట్ టైం అయితే పార్ట్ టైం వర్కింగ్ అని చెప్పేసి ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, యువర్ మంత్లీ పర్సనల్ ఇన్కమ్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అంటే మీ మంత్లీ పర్సనల్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి ఈ క్వశ్చన్ కూడా మనకి ప్రొఫైల్ సర్వీస్లో కూడా అడుగుతారండి. అక్కడైతే మీరు ఏదైతే ఆన్సర్ ఇచ్చారో అదే ఆన్సర్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మన పర్సనల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతారు కదా, అయితే ఇదే క్వశ్చన్ని రెండు మూడు రకాలుగా అడుగుతారండి. ఒక్కోసారి మీ పర్సనల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతారు, ఒక్కోసారి కంబైన్డ్ టోటల్ మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే మీ ఇంట్లో ఎంతమంది అయితే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి కంబైన్డ్ టోటల్ మంత్లీ ఇన్కమ్ ఎంత అనేది కూడా అడుగుతుంటారనమాట. ఒక్కోసారి మంత్లీ ఇన్కమ్ కాకుండా వాట్ ఈజ్ యువర్ టోటల్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అడుగుతుంటారనమాట. అంటే ఆ రకంగా అందుకే మంత్లీయా యాన్యువలా అని చెప్పేసి అక్కడ మనము క్వశ్చన్ చదివిన తర్వాతే దానికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, విచ్ ఆఫ్ దీస్ ఐటమ్స్ డూ యూ హ్యావ్ ఎట్ హోమ్ అని చెప్పేసి అడుగుతుంటారనమాట. అంటే ఈ కింద ఉన్న వాటిలో ఏ ఐటమ్స్ మీ ఇంట్లో ఉన్నాయి అని చెప్పేసి అడుగుతుంటారనమాట. ఎలక్ట్రిసిటీ, సీలింగ్ ఫ్యాన్, ఎల్పిజీ, టూ వీలర్, ఇవన్నీ చాలా కామన్గా ఈరోజు రేపు అందరి దగ్గర ఈ ఐటమ్స్ అనేవి ఉంటాయండి. అయితే ఇక్కడ కింద కార్ అండ్ ఎయిర్ కండిషనర్ అన్నది చూడండి, ఇక్కడ ఎక్కువగా ఈ రెండు పైన ఎస్ అనే దానిపైన క్లిక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువగా మనకి కార్ ఓనర్స్కి ఎక్కువగా సర్వీస్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఎవరి దగ్గర అయితే కార్ ఉంటుందో వాళ్ళకి సర్వీస్ అనేవి ఎక్కువగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ ఏరియా డూ యూ కన్సిడర్ యువర్ ప్రైమరీ రెసిడెన్స్ అని చెప్పేసి అడుగుతున్నారండి. అంటే అర్బనా, సబర్బనా, రూరలా, అంటే మీరు ఉండే ఏరియా దేని కిందకి వస్తుంది అని చెప్పేసి, అంటే అర్బనా, సబర్బనా, రూరలా అని చెప్పేసి. ఇక్కడ ఎక్కువగా అర్బన్ అనే దానిపైన క్లిక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అర్బన్ లేదా మెట్రోపాలిటన్ సిటీస్లో ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువగా సర్వీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే రూరల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా సర్వీస్ రావు అని కాదండి, కానీ వీటికంటే అర్బన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనము సర్వీస్ అనేది క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను మెరిటల్ స్టేటస్ గురించి అడుగుతారనమాట. అంటే మీరు సింగిలా, మ్యారీడా అని చెప్పేసి, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అనే దానిపైన సెలెక్ట్ చేయండి. ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి. క్యాన్ వీ కాంటాక్ట్ యూ ఫర్ ఎనీ మార్కెట్ రీసెర్చ్ స్టడీస్ ఇన్ ఫ్యూచర్ అనే ఈ క్వశ్చన్ ఎక్కువగా మనకి సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్లో లాస్ట్ క్వశ్చన్లా ఈ క్వశ్చన్ని అడుగుతుంటారనమాట. అయితే మీరు ఇప్పటికి సర్వీస్ చేసేవాళ్ళైతే ఈ క్వశ్చన్ని చాలాసార్లు చూసుంటారు. దీనిపైన మాత్రము ఎస్ అని మాత్రమే క్లిక్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే, ఏ సర్వే అయితే మనం కంప్లీట్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ అనేది అడుగుతారో అటువంటి సర్వేస్ లేదా దాని సిమిలర్ సర్వేస్ ఏవైనా మేము మీకు ఫ్యూచర్లో కాంటాక్ట్ అవ్వచ్చా, అంటే మేము ఫ్యూచర్లో మీకు ఇటువంటి సర్వేలు పంపించవచ్చా అని చెప్పేసి వాళ్ళు మన పర్మిషన్ అడుగుతున్నట్టు అనమాట. దీనిపైన ఎస్ అని కనుక క్లిక్ చేసినట్టయితే అటువంటి సర్వేస్ మనకి ఫ్యూచర్లో ఇంకా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎవరైతే నో అనే దానిపైన అయితే క్లిక్ చేస్తారో వాళ్ళకి అటువంటి సర్వేస్ మళ్ళీ వాళ్ళు పంపించరు. అందుకే ఈ క్వశ్చన్కి మాత్రము ఎస్ అనే దానిపైన మాత్రమే క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ క్లారిఫికేషన్ క్వశ్చన్స్ అనేవి మనకి సర్వే స్టార్టింగ్లో అయినా అడగొచ్చు లేదా ఎండింగ్లో అయినా అడగొచ్చండి. మనకి స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా అడిగినా సరే మనకి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనము ప్రొఫైల్ సర్వీస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి. మనము క్లాసిఫికేషన్ క్వశ్చన్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ప్రొఫైల్ సర్వీస్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రెండు మ్యాచ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. వాళ్ళు చెక్ చేయడానికే మనకి ఎవ్రీ సర్వేలో మనకి ఈ క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అడుగుతుంటారనమాట. ఒకవేళ మనము మిస్ మ్యాచ్ కనుక ఉండుంటే అప్పుడు కూడా మనకి సర్వే అనేది డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అది అదే కనుక అట్లాగే రిపీట్ కనుక మనము మిస్ మ్యాచ్ కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్గా తీసుకొని మన అకౌంట్ని కూడా వాళ్ళు బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫయింగ్ క్వశ్చన్స్ అన్నమాట. ఈ క్వాలిఫయింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే, మనకి క్లాసిఫికేషన్స్ క్వశ్చన్స్ అయిపోయిన వెంటనే మనకి క్వాలిఫికేషన్ క్వశ్చన్ అనేది అడుగుతుంటారనమాట. ఈ క్వాలిఫయింగ్ క్వశ్చన్స్ అంటే ఏమిటి అంటే, మనకు మెయిన్ సర్వే దేని గురించి అయితే వాళ్ళు అడగబోతున్నారో దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని వాళ్ళు క్వాలిఫయింగ్ క్వశ్చన్స్గా అడుగుతుంటారనమాట. దీంట్లో గనక మనము ఆ సర్వేకి సూటబుల్ అవుతేనే మనకి మెయిన్ సర్వేలోకి ఎంటర్ అవుతామన్నమాట. లేకపోతే మనము ఇక్కడే మనకి సర్వేస్ అనేవి ఎక్కువగా డిస్క్వాలిఫై అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ సర్వే గనక మనము సూటబుల్ కాదు అని అనుకుంటే ఇక్కడే మనని సర్వే డిస్క్వాలిఫై అయిపోతామన్నమాట. అందుకే జాగ్రత్తగా ఈ క్వాలిఫయింగ్ క్వశ్చన్స్లో కూడా మనము జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమడుగుతారంటే ఎక్కువగా క్వాలిఫయింగ్ క్వశ్చన్స్లో, హ్యావ్ యూ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఆటోమొబైల్ ఆర్ టైర్ రిలేటెడ్ మార్కెట్ రీసెర్చ్ సర్వే ఇన్ ద పాస్ట్ 3 మంత్స్. అంటే మీరు పాస్ట్ 3 మంత్స్లో మీరు ఆటోమొబైల్కి లేదా టైర్స్కి సంబంధించిన ఏదైనా రీసెర్చ్ సర్వేలో మీరు పార్టిసిపేట్ చేశారా అని అడుగుతున్నారనమాట. ఇటువంటి క్వశ్చన్స్కి మీరు నో అని మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఆల్రెడీ మనము సర్వేలో పార్టిసిపేట్ అయినట్టుగా మనం ఎస్ అని కనుక క్లిక్ చేసినట్టయితే అక్కడే మన సర్వే అనేది డిస్క్వాలిఫై అయిపోతుందన్నమాట. ఎందుకంటే ఒకసారి ఇటువంటి సర్వేస్లలో మనం పార్టిసిపేట్ అయితే కనుక మళ్ళీ సర్వే చేసే ఛాన్స్ మనకి వాళ్ళు ఇవ్వరన్నమాట. అందుకే ఇటువంటి క్వశ్చన్స్కి మనము నో అని మాత్రమే సెలెక్ట్ చేయండి. చూసారు కదా, ఇంకొక క్వశ్చన్ చూడండి. హ్యావ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ ద సర్వే అబౌట్ కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇన్ ద పాస్ట్ 6 మంత్స్. అంటే మీరు లాస్ట్ 6 మంత్స్లో సాఫ్ట్ డ్రింక్కి సంబంధించిన సర్వే ఏదైనా చేశారా అని అడుగుతున్నారనమాట. మనము నో అని మాత్రమే క్లిక్ చేయాలి. ఎందుకంటే మనకి సర్వే క్వాలిఫై అవ్వాలి అని అనుకుంటే నో అనే దానిపైనే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటేనండి, ఇక్కడ మీరు కనుక జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ క్వాలిఫయింగ్ క్వశ్చన్స్లోనే మనకు మెయిన్ సర్వే దేని గురించి అడగబోతున్నారో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట.
అంటే ఇక్కడ కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ మీరు లాస్ట్ 6 మంత్స్లో పార్టిసిపేట్ చేశారా అని అడుగుతున్నారు అంటే మనకి మెయిన్ క్వశ్చను మెయిన్ సర్వే సాఫ్ట్ డ్రింక్కి సంబంధించిన సర్వే అని చెప్పేసి మీకు ఇక్కడే ఈ పాటికి అర్థమైపోయి ఉండాలన్నమాట. ఇక్కడ కనుక మీరు ఎస్ అని క్లిక్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారు, నో అని కనుక క్లిక్ చేసినట్టయితే మీరు నెక్స్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అవుతారనమాట. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించి వాటికి తగ్గ ఆన్సర్స్నే సెలెక్ట్ చేసుకోండి. అయితే మీరు క్వాలిఫైయింగ్ క్వశ్చన్స్లోనే ఇక్కడే మనము ఎక్కువగా మెయిన్ సర్వేలోకి క్వాలిఫై అవుతామా లేదా అనేది మనము ఇక్కడే ఈ ఆన్సర్ని బట్టే డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మిగతా రెండు పాయింట్స్ అంటే మెయిన్ సర్వే క్వాలిటీ క్వశ్చన్స్ అంటే ఏంటి అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.